అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ సయ్యద్ నజీవుల్లా, ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ ఆయుర్వేద, చీఫ్ ఎనాటమికల్ సర్జన్ ఇన్ ది యానిస్ అండ్ రెక్టమ్ క్లినిక్, ఏ కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్, జూబ్లీ హిల్స్ అండ్ హఫీస్పేట్. ఈరోజు మనము మరి చాలామంది పేషెంట్లు మా దగ్గర వచ్చే వాళ్ళు స్పెషల్గా అడుగుతూ ఉంటారు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, క్షార సూత్ర ట్రీట్మెంట్ అంటే ఏంటిది, మరి ఇది ఎలా చేస్తారు, ఎన్ని రోజులు ట్రీట్మెంట్ జరుగుతుంది, ఎన్నిసార్లు హాస్పిటల్కి రావాలి, నొప్పి ఉంటుందా, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ అందరూ అడుగుతూ ఉంటారు. సో వాళ్ళందరూ ఈ వీడియోని తప్పకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. మరి క్షారసూత్ర ట్రీట్మెంట్ అంటే, మన క్షార అంటే ఒక ఆల్కలైన్ మెటీరియల్, సూత్ర అంటే థ్రెడ్, ఒక థ్రెడ్ పైన, ఒక దారం పైన ఒక క్షారాన్ని రిపీటెడ్గా అప్లై చేసి దాన్ని మలద్వారానికి సంబంధించిన వ్యాధులలో వాడడం జరుగుతుంది. దీన్ని మనం క్షారసూత్ర ట్రీట్మెంట్ అంటూ ఉంటాము. మరి క్షారసూత్ర ట్రీట్మెంట్ ఎలా చేస్తారు, ఎవరికి చేస్తారు? సాధారణంగా క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది పైల్స్లో, ఫిస్టులలో, ఈవెన్ ఫ్యూజర్లలో, పైలోనైడల్ సైనస్లో, రెక్టల్ పాలిప్స్లో, ఇలాంటి యానల్ ప్యాపిల్లలో, హైపర్ట్రోఫిడ్ యానల్ ప్యాపిల్లలో, ఇలా రకరకాల మలద్వారానికి సంబంధించిన వ్యాధులన్నింటిలో మనం క్షారసూత్రను వాడవచ్చు. మరి దీన్ని ఎలా చేస్తారు సర్జరీ, చాలామంది అడుగుతూ ఉంటారు, మరి అనస్థీషియా ఇచ్చి చేస్తారా లేకుంటే ఎలా చేస్తారా అని. డెఫినెట్గా ఇది ఒక సర్జికల్ ప్రొసీజర్ కాబట్టి మనం దీన్ని అనస్థీషియా ఇచ్చే చేయడం జరుగుతుంది. సాధారణంగా క్షారసూత్రతో ట్రీట్మెంట్ జరిగేటివన్నీ మైనర్ ప్రొసీజర్స్, సింపుల్ ప్రొసీజర్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి దీన్ని మనం మ్యాక్సిమంగా లోకల్ అనస్థీషియాలో, అంటే ఎక్కడైతే సర్జరీ జరుగుతుందో అక్కడే మనం ఇంజెక్షన్ ఇచ్చి చేస్తూ ఉంటాం. దీన్ని మనం లోకల్ అనస్థీషియా అంటూ ఉంటాం. అవసరం ఉన్నప్పుడు కాంప్లికేటెడ్ కేసెస్ ఉంది, పేషెంట్ టాలరబుల్ లేడు, అప్పుడు మనం దీన్ని స్పైనల్ అనస్థీషియాలో కానీ, జనరల్ అనస్థీషియాలో కానీ, షార్ట్ జీఏలో కానీ, ఇలా అనస్థీషియా అవసరాన్ని బట్టి వాడుకోవడం జరుగుతుంది. మరి ఈ సర్జరీ వచ్చేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సాధారణంగా క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది లోకల్ అనస్థీషియాలో మ్యాక్సిమం చేస్తాం కాబట్టి మీరు డైరెక్ట్గా హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉంది. స్పెషల్గా దీన్ని బౌల్ ప్రిపరేషన్, అంటే లాక్సేటివ్స్ కానీ, ఎనిమాస్ కానీ అవసరం లేకుండా మనము దీన్ని సర్జికల్ ప్రొసీజర్ని చేయవచ్చు. ఇది హార్డ్లీ డిపెండ్స్ ఆన్ పేషెంట్, డిపెండ్స్ ఆన్ మన వ్యాధిని బట్టి టైం తీసుకుంటూ ఉంటుంది. సాధారణంగా మ్యాక్సిమంగా 30 to 45 minutes, 1 hour, ఇలా డిపెండ్స్ పేషెంట్ యొక్క వ్యాధిని బట్టి ట్రీట్మెంట్ టైం సమయం కూడా అవసరం పడుతుంది. దాని తర్వాత పోస్ట్ ఆపరేటివ్లో ఏం జరుగుతుందంటే, హాస్పిటల్ నార్మల్గా క్షారసూత్ర ట్రీట్మెంట్తో ఎప్పుడైతే సర్జరీ జరుగుతుందో వాళ్ళకు పోస్ట్ ఆపరేటివ్ హాస్పిటలైజేషన్ అనేది అవసరం పడదు. అంటే సర్జరీ తర్వాత హాస్పిటల్లో ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేకుండా మీరు ఇమీడియట్గా ఒక 1-2 hours, 3 hours మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత సర్జరీ అయినా మనము మ్యాక్సిమంగా 2nd, 3rd day నుంచి మీ రొటీన్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. అది ఇది కూడా మ్యాక్సిమంగా అందరు చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే ఫిష్లా కానీ, పైల్స్ కానీ, ఫ్యూజర్ కానీ, పైలోనరల్ కానీ, వాళ్ళు కాంప్లికేటెడ్ ఉన్నాయి, పెద్ద యాప్సెస్లు ఉన్నాయి, క్యావిటీస్ ఉన్నాయి, వాళ్ళు మాత్రము వాళ్ళకు డాక్టర్స్ అడ్వైస్ మేరకు మీ డైలీ యాక్టివిటీస్ కానీ, ట్రావెలింగ్ కానీ చేయాల్సిన అవసరం పడుతుంది. మరి ఈ హాస్పిటల్కు ఎన్నిసార్లు రావాల్సిన అవసరం ఉంటుంది? ఇది మేజర్గా అడిగే ప్రశ్న. ఎప్పుడైతే ఫిష్లా ఉందనుకోండి, డెఫినెట్గా మీరు వారానికి ఒకసారి హాస్పిటల్కి తప్పకుండా విజిట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫిష్లాలో మనం క్షారసూత్రను అప్లై చేస్తాం కాబట్టి ఆ క్షారసూత్రను వీక్లీ మనము దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం పడుతుంది కాబట్టి డెఫినెట్గా వీక్లీ వన్స్ విజిట్ అనే అవసరం పడుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఫిష్లా కాంప్లికేటెడ్ ఉండడము, అక్కడ పెద్ద యాప్సెస్ క్యావిటీస్ ఉండడము, అప్పుడు రెగ్యులర్ కూడా అవసరం పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆ క్యావిటీస్లో డ్రెస్సింగ్ కానీ, ప్యాడ్ కానీ అలా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే ఊండ్ అనేది కంప్లీట్గా హీల్ అవుతుంది. కాబట్టి అలాంటి సందర్భాల్లో వాళ్ళు రెగ్యులర్గా రావాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత పైల్ సర్జరీలో వీళ్ళు కూడా హార్డ్లీ పేషెంట్ని బట్టి, మీ పైల్స్ యొక్క కండిషన్ని బట్టి ఎన్ని ట్రాన్స్ఫిక్సేషన్ చేసాము దాన్ని బట్టి రెగ్యులర్గా కానీ, ఆల్టర్నేటివ్ డేస్ కానీ, 3 days once కానీ, ఇలా వాళ్ళకు కన్సల్టేషన్ అనేది హాస్పిటల్ కానీ రావాల్సిన అవసరం పడుతుంది. ఈవెన్ పైలోనైడల్ సైనస్ కండిషన్లో కూడా వీక్లీ వన్స్ రావడం
డిపెండ్స్. ఒకవేళ ఆ పైలోనరల్స్ అనేసి లార్జ్ ఉండడము, క్యావిటీస్ ఉండడము, అప్పుడు వాళ్ళకు రెగ్యులర్గా డ్రెస్సింగ్ అవసరం పడే అవకాశాలు ఉన్నాయి. మరి ఎన్ని రోజులు తగ్గుతుంది అనేది ఇంకో ప్రశ్న. దీంట్లో ఏం జరుగుతుందంటే, ఇక్కడ కూడా మనము సాధారణంగా ఎలాంటి సర్జరీ జరిగినా ముఖ్యంగా క్షారసూత్రతో, అది స్పెషల్గా ఫిస్టులాలు అయితే 1 నుండి 3 నెలలు అనేది మనకు సర్వసాధారణంగా అందరికీ ఇంత సమయం అనేది అవసరం పడుతుంది. కానీ కొంతమందికి ఫిస్టులాలు చిన్నవి ఉండడము, సింపుల్ ట్రాక్లు ఉండడం వాళ్ళకు తొందరగా మానే అవకాశాలు ఉన్నాయి. 1 మంత్లోనే అయిపోయే అవకాశాలు ఉన్నాయి, కొంతమందికి 2 మంత్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డిపెండ్స్ అన్నమాట పేషెంట్ యొక్క కండిషన్ని బట్టి, పేషెంట్ చేసే వృత్తిని బట్టి, తర్వాత ఆయన వయసుని బట్టి, ఆయన వెయిట్ కానీ అవన్నీ అన్నీ పరిగణలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఫిక్స్డ్గా మనం ఎన్ని రోజులు జరుగుతుంది అని ఒక స్టేట్మెంట్ మనం ఇవ్వలేము. అది డిపెండ్స్ పేషెంట్ యొక్క వ్యాధి, తర్వాత పేషెంట్ గురించి, దానిపైన డిపెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో తర్వాత డ్రెస్సింగ్ అనేది నార్మల్గా మీరు హ్యాపీగా సర్జరీ అయిన తర్వాత ఇంట్లో చేసుకోవచ్చు. రొటీన్గా సిజ్ బాత్ చేయడము, తర్వాత డాక్టర్ అడ్వైస్ చేసిన మెడికేషన్స్లో లోకల్గా అప్లై చేయడము, స్టెరైల్ ప్యాడ్ని పెట్టుకోవడం, ఇలా రకరకాల ఇలా మీరు హ్యాపీగా ఇంట్లో డ్రెస్సింగ్ చేసుకోవచ్చు. మరి ఇదండి క్షారసూత్ర ట్రీట్మెంట్ గురించి మీకు దాదాపు పేషెంట్లు అడిగే ప్రశ్నలకు సమాధానం. థ్యాంక్ యూ సో మచ్.